బ్రేకింగ్ చూస్తున్నాం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం చెందారు. ఔటర్ రింగ్ రోడ్ పై ప్రమాదానికి గురైన లాస్య నందిత కారు డివైడర్ ను ఢీ కొట్టడంతో అక్కడికక్కడే ఆమె మృతి చెందింది. డివైడర్ కు అటు డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవలే నల్గొండలో ప్రమాదానికి గురైంది లాస్య కారు. ఆమె మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె. గత సంవత్సరమే ఆమె తండ్రి సాయన్న కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరణ వివరాలు మా మెదక్ ప్రతినిధి విష్ణు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మెదక్ విష్ణు, ఓవర్ టు యు. సరే, ముఖ్యంగా ప్రాంచర్లు ఓరారు పై వద్ద జరిగిన ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందడం జరిగింది. అయితే వీళ్ళు ప్రయాణిస్తున్న వాహనం, వీళ్ళు మారుతి XL6 వాహనంలో ప్రయాణిస్తున్నారు. అయితే తెల్లవారుజామున కావడం, దాంతో పాటుగా నిద్రమాపు మత్తు కారణంగా ప్రమాదం జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. అయితే అత్యంత వేగంగా వస్తున్న నేపథ్యంలో కారు అల్పు తప్పి డివైడర్ ఉంది కొట్టింది. డివైడర్ ఉంది కొట్టడంతో అక్కడికక్కడే కారులోనే ఉన్న ఎమ్మెల్యే లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. అయితే డ్రైవర్ తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రి తరలించారు. అయితే లాస్య నందితను కూడా ప్రస్తుతానికి పటాన్చెర్లోని ప్రైవేట్ ఆసుపత్రి తరలించి బ్రతికించే ప్రయత్నం అయితే చేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే అక్కడికక్కడే మృతి చెందినట్టుగా వైద్యులు ధృవీకరించారు. అయితే కారు అత్యంత వేగంగా వెళ్లడంతో పాటుగా అదుపు తప్పడం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే నిద్రమత్తు కూడా కారణమై ఉండొచ్చు అనే ప్రస్తుతానికి ప్రాథమికంగా పోలీసులు ఒక అంచనాకి వచ్చారు. అయితే ఓరార్పై ప్రయాణిస్తున్న వేగంగా వెళ్తున్న క్రమంలోనే అదుపు తప్పి డివైడర్ అనేది కొట్టింది. నేపథ్యంలో ప్రస్తుతానికి లాస్యనందిత మృతి చెందిన పరిస్థితి. అయితే గతంలో ఇటీవల నల్గొండ సభకు వెళ్లి వస్తున్న సందర్భంలోనూ లాస్యనందికి సంబంధించిన కారు ప్రమాదానికి గురైంది. అక్కడ గాయాలయ్యాయి. అయితే ప్రమాదం నుంచి తెరుకున్న నేపథ్యంలోనే మనం అనుకోకుండా మరోసారి ప్రమాదం జరగడం జరిగింది. దీంతో విషాదం నెలకొన్న పరిస్థితి. ప్రస్తుతానికి అయితే లాస్య నందితకు సంబంధించిన మృతదేహాన్ని గాంధీకి తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే పూర్తి కారణాలు ఏంటన్న అంశంపై ప్రస్తుతానికి పోలీసులు అయితే ఒక దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీవిద్య, రైట్ విష్ణు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం చెందారు. ఔటర్ రింగ్ రోడ్ పై ప్రమాదానికి గురైన లాస్య నందిత కారు డివైడర్ ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల నల్గొండలో ప్రమాదానికి గురైంది లాస్య కారు. ఆమె మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె. గత సంవత్సరమే ఆమె తండ్రి సాయన్న కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఈ ఎన్నికల్లో ఆమెకు టికెట్ కేటాయించింది బీఆర్ఎస్. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం చెందారు. ఔటర్ రింగ్ రోడ్ పై ప్రమాదానికి గురైన లాస్య నందిత కారు డివైడర్ ని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవలే నల్గొండలో ప్రమాదానికి గురైంది లాస్య కారు. ఆమె మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె. గత సంవత్సరమే ఆమె తండ్రి సాయన్న కూడా అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఈ ఎన్నికల్లో ఆమెకు టికెట్ కేటాయించింది బీఆర్ఎస్. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సతీ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. గతంలో తన తండ్రి సాయన్న మృతి చెందడంతో ఆమెకు టికెట్ బీఆర్ఎస్ పార్టీ కేటాయించడం జరిగింది. యువ ఎమ్మెల్యేగా ఉన్న లాస్య నందిత చనిపోవడం విషాదం గురి చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటీవలే నల్గొండ బీఆర్ఎస్ మీటింగ్ లో కూడా అప్పుడు కూడా ఆ కారు ప్రమాదం జరిగింది. కానీ అప్పుడు ప్రమాదం నుంచి దృష్టిలో తప్పించుకున్న లాస్య నందిత ఇప్పుడు ఈరోజు పటాన్చేరు ఓవర్ వద్ద లాస్య నందిత కారు
ప్రమాదానికి గురి కావడంతో ఆమె స్పాట్ లోనే మృతి చెందిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. పూర్తిగా కంటోన్మెంట్ లో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సంవత్సరం కూడా గడవలేదు. సంవత్సరం క్రితం తండ్రి చనిపోవడం, ఆ తండ్రి చనిపోయిన స్థానంలో ఆమె గెలిపొందడం, అదంతా కూడా అందరూ చూస్తుండగానే ఇదంతా కూడా 1 ఇయర్ లోనే తండ్రి కూతురు చనిపోవడం అనేది విషాదానికి కారణమైన పరిస్థితి మనకు కనిపిస్తోంది. పూర్తిగా అందరూ కూడా ఒక యువ ఎమ్మెల్యే ఉంది, పూర్తిగా యాక్టివ్ గా ఉండే పర్సన్, గతంలో జిహెచ్ఎంసీ కార్పొరేటర్ గా ఆమె కూడా పనిచేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. యాక్టివ్ గా ఉండడంతో ఆ కేసీఆర్ కూడా వేరే వాళ్ళు ఎంతమంది పోటీ పడ్డప్పుడు కూడా ఆమెకు మాత్రమే టికెట్ ఇవ్వడం జరిగింది. పూర్తిగా భారీ మెజార్టీతోనే లాస్ట్ కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో గెలవడం జరిగింది. అయితే పూర్తిగా దాదాపు ఒక 2 నెలలు కూడా కాలేదు ఎమ్మెల్యే గెలిచిన 2 నెలలలోనే ఒకసారి 400 ప్రమాదం జరగడం, మరోవైపు ప్రమాదం జరిగిన మళ్ళీ 20 రోజుల్లోనే పూర్తిగా ఇక్కడ అది పటాన్ చెరు ఓరార్ వద్ద జరిగిన కార్ యాక్సిడెంట్ లో పాటలో మృతి చెందడం అనేది పూర్తిగా అందరినీ విషాదంలో ముంచిచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా తండ్రి కూతురు 1 ఇయర్ లోనే ఇట్లా మృతిపాత పడడం పట్ల కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజలు వచ్చే పూర్తిగా విషాద ఛాయలో ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా ఏదైనప్పటికీ ఒక యువ ఎమ్మెల్యేగా యాక్టివ్ గా ఉండే లాస్ట్ నుంచి మృతిపాత పడడం పట్ల ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు కంటోన్మెంట్ ప్రజలందరూ కూడా విషాదం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి మనకు కనిపిస్తా ఉంది. సత్యనారాయణ, లాస్య నందిత ప్రమాదానికి గల కారణాలు ఏమైనా తెలిసాయా? వారు ఎక్కడి నుంచి వస్తున్నారు? అంటే పూర్తి సమాచారం అయితే ఇంకా తెలియలేదు. అయితే వాళ్ళు కారు ప్రమాదం జరిగింది, స్పాట్ లోనే మృతి, డ్రైవర్ కూడా తీవ్ర గాయాలైనవి. డ్రైవర్ ని ఆమెనైతే డ్రైవర్ ని హాస్పిటల్ కు తరలించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఏదైనప్పటికీ పూర్తిగా ఒక యువ ఎమ్మెల్యే కోల్పోవడం అనేది తెలంగాణ చరిత్రలో ఇది మొదటిసారిగా చెప్పొచ్చు. తండ్రి చనిపోయిన స్థానంలో ఆమె గెలుపొందడం, గెలుపొందిన 1 ఇయర్ లో పూర్తిగా 1 ఇయర్ లోనే తండ్రి కూతుర్లు మృతిపాత పడడం అనేది పూర్తిగా విషాదాన్ని నింపిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. రైట్ సత్యనారాయణ.